అందరికీ నమస్కారం థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం నేను మీ లలిత కృష్ణ ముందుగా థాట్స్ ఆఫ్ అమ్మాయి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి సబ్స్క్రైబర్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపించిపోతున్నానండి అదే కరివేపాకు రైస్ చిన్నపిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా మనం కూరలో వేసినా కూడా తీసి పక్కన పెట్టేస్తారు అలాంటప్పుడు వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ని మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు ఉదయం పూట టైం ఎక్కువగా లేనప్పుడు త్వరగా టేస్టీగా ఏదైనా రైస్ ఐటెం చేసుకోవాలనుకున్నా లేదా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పూటకి సింపుల్గా ముగించేద్దాంలే అనుకున్నా ఈ కరివేపాకు రైస్ అనేది పర్ఫెక్ట్ ఆప్షన్ రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి కరివేపాకు రైస్ని తయారు చేయడం కోసం ముందుగా వైట్ రైస్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక వంద గ్రాముల బియ్యాన్ని ఇలా చిన్న గ్లాసులు టీ గ్లాసులు బియ్యాన్ని ఒకటికి రెండు నీళ్లు పోసుకుని ఇలా పదునుగా వండుకున్నాను మన పులిహార కోసం ఏ విధంగానైతే అన్నాన్ని వండుకుంటామో అదేవిధంగా ఈ కరివేపాకు రైస్ కోసం కూడా అన్నాన్ని పొడి పొడిలాడేలాగా వండుకోవాలి అలాగే ఈ వండుకున్న అన్నాన్ని కాసేపు ఫ్యాన్ గాలికి ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నూనెని వేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది అలాగే ముద్దవకుండా ఉంటుంది మనం కరివేపాకు రైస్ని చేసేటప్పుడు అన్నం క్యారెట్ కట్టకుండా పొడి ఉంటే బాగుంటుంది అందుకని ఒకసారి నూనె వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల శనగపప్పు రెండు టీ స్పూన్ల మినపప్పు అలాగే రెండు టీ స్పూన్ల కందిపప్పుని వేసుకుని దోరగా వేయించుకోవాలి కందిపప్పుని కూడా వేయడం వల్ల ఈ కరివేపాకు రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే చిన్నపిల్లలకి చాలా బలం కూడా ఈ పప్పు దినుసుల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పప్పు దినుసులు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోవాలి మెంతుల్ని పప్పు దినుసులతో పాటే వేసి వేయించుకోవాలండి ఎందుకంటే మెంతులు ఎంత వేగితే అంత రుచి మెంతుల్ని ఎర్రగా అయ్యేంతవరకు వేయిస్తేనే అందులో చేదు తగ్గి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఈ పప్పు దినుసులన్నీ వేయడానికి సుమారు రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుందండి ఓపిక్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మీ కారానికి తగినట్టుగా మిరపకాయల్ని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఎండుమిరపకాయలని వేస్తున్నానండి అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులని కూడా వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో ఉసిరికాయ అంత చింతపండుని వేసుకోవాలి ఈ కరివేపాకు రైస్ కమ్మగా ఉంటేనే బాగుంటుందండి అందుకని చింతపండుని కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి రుచులన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి సరిపడినంత చింతపండుని మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చెటగడు ఇంగువను కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఒక కప్పుడు కరివేపాకుని వేసుకోవాలి ఈ కరివేపాకు క్వాంటిటీ అనేది ఇంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు లేదా కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకుని ఆకులోని తడిదనం పోయి ఆకు పెళపెళలాడేంత డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు కళ్ళకి చాలా మంచిది కంటి చూపుని మెరుగుపరుస్తుంది దీనివల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది అంతేకాదండి కడుపుతో ఉన్న వాళ్ళకి ఉదయం పూట కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ కరివేపాకు రైస్ని చేసి పెట్టి చూడండి మార్నింగ్ సిక్నెస్ నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే కరివేపాకు బ్లడ్ ప్రెషర్ని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు రైస్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే కదా చూశారు కదా కరివేపాకు పొడి పొడిగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చలారపెట్టుకుందాం ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి చూసారు కదా కరివేపాకు ఈ విధంగా నలిపితే పొడి పొడిలాడాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా గరుకుగా మిక్సీ పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ పొడిని కొద్దిగా ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు నిమిషాల్లో ఈ కరివేపాకు రైస్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూసేద్దాం ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకుని అందులోకి ఒక టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి ఆవాల్ని కాస్త చిట్టపడమనేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వేరుసెనగ గుళ్ళను వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నాకైతే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ కప్పు దాకా తీసుకున్నాను ఈ వేరుశెనగ గుళ్ళని దోరగా వేగి చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఈ పప్పుల్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయ ఒక పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఒకవేళ మీరు చిన్నపిల్లల కోసం ఈ రైస్ని చేస్తున్నట్లయితే కనుక ఈ ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయల్ని స్కిప్ చేసేయచ్చండి ఆల్రెడీ మనం పొడిలో ఎండుమిరపకాయల్ని మిరియాలని వేసాం కాబట్టి వీటిని వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కరివేపాకు పొడిని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు పొడిని మీరు ఫ్రెష్గా అప్పుడే ప్రిపేర్ చేసినట్లయితే గనక డైరెక్ట్గా అన్నంలో కూడా కలిపేసుకోవచ్చు అయితే మీరు ఒకవేళ ఆల్రెడీ చేసుకున్న పొడిని నిల్వ చేసిన పొడిని వాడుతున్నట్లయితే గనక ఒకసారి ఈ విధంగా పోపులో వేసి వేయించుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం వేసేటప్పుడు ఒకేసారి మొత్తం అన్నం కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ అన్నాన్ని వేసుకొని కలుపుకుంటే అన్నం ముద్ద అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా అన్నాన్ని మొత్తాన్ని వేసుకుని కరివేపాకు పొడితో పోపుతో మొత్తం అన్నం అంతా కలిసేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ ఫ్లేవర్ఫుల్ అండ్ హెల్దీ అయిన కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని మిస్ కాకుండా చూడడం కోసం ఇప్పుడే థాట్స్ ఆఫ్ తెలుగమ్మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ